नमस्ते वेलकम टू प्रवास भारत लाइव शो टीवी 5 ప్రేక్షకుల అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నిన్న రిలీజ్ అయిన ముకుంద సినిమా సూపర్ హిట్ ఆక్తో సూపర్ సూపర్ గా రన్ అవుతోంది ముకుంద సక్సెస్ ని మనతో షేర్ చేసుకోవడానికి టీవీ 5 స్టూడియోలో ఉన్నారు శ్రీకాంత్ అడ్డాల గారు వారిని అడిగి ముకుంద సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం కాలర్స్ కాల్ చేస్తున్న నంబర్ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్నాయి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు నమస్తే అండి నమస్తే ముందుగా మీ తరపున టీవీ 5 ప్రేక్షకులందరికీ ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పమంటారా చెప్పండి अंदर की टीवी फाइव प्रेक्षक अंदर की इंका अंदर की क्रिस्मस शुभाकांक्षलु मेरी क्रिस्मस राइट थैंक यू श्रीकांत गारु मीकु रेंडु सार्लु नेनु कांग्रेचुलेट चेयालनुकुंटुन्नानु ओकटि मेगा फैमिली नुंचि वरुण तेज नि इंत मंचिगा चूपिंचि सक्सेस अय्यारु अंड नेक्स्ट ओक मंचि मूवी नि प्रेक्षकुलकु अंदिंचारु ई सक्सेस नि एला एंजॉय चेस्तुन्नारु बागुंदंडि चाला तृप्तिगा उंदि मंचि आपर्चुनिटी అది ఒక కొత్త ప్రయత్నంగా కొంచెం విభిన్నంగా చేయాలనిపించింది అంటే నా కొత్త జోన్ అది అంటే కొత్తగా అంటే యాక్షన్ గురించి చెప్తున్నారు అదే అదే అవునండి సో నేను కొత్తగా అటెంప్ట్ చేశాను అన్నమాట సో అంత ముందు రెండింటికంటే కొంచెం భిన్నంగా సో అది ఆ సెన్సిబిలిటీస్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చేయగలిగాను అన్నమాట సో ఆ రకంగా బాగా చేసినందుకు అలాగే ఇప్పుడు మంచి టాక్ జనాలందరూ కూడా బాగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కొత్త బంగారు లోకం నుంచి చూసుకుంటే సెకండ్ మూవీ ఇద్దరు స్టార్స్ ని కంబైన్ గా చూపించారు మల్టీ స్టారర్ గా అది ఒక కొత్త ఎక్స్‌పెరిమెంట్ అయితే మళ్ళీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరోని పరిచయం చేశారు ఫస్ట్ ఈ మూవీతోనే వరుణ్ తేజ్ కి ఎంత పెద్ద ఫేమ్ వచ్చేసింది లైక్ అందరూ మాట్లాడుకుంటున్నారు యాక్షన్ గురించి కానీ వరుణ్ తేజ్ తో మీరు మాట్లాడారా సినిమా తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అవునండి ఇది నిజంగానే చాలా చాలా మంచి విషయం ఎందుకంటే కొత్త అబ్బాయికి ఇంత భారీ ఓపెనింగ్ కానీ ఇంత మంచి విషయం రావటం అబ్బాయి అదృష్టం అలాగే వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న మంచి విషయం అనుకోవాలి ఇంకా రెండోది ఏంటంటే ఈ కథ చెప్పినప్పటి నుంచి అంటే ఈ కథ నేను రాసుకున్న తర్వాత ఈ అబ్బాయి అనుకుని నాగబాబు గారిని అప్రోచ్ అవటం ఇంకా స్టెప్ బై స్టెప్ చాలా మలుపులు తిరిగి ఫైనల్గా ఇది సెట్ అయింది అనమాట సెట్ అయిన తర్వాత ఇంకా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఆ జర్నీ అంతా చాలా సరదాగా జరిగిందండి ఎందుకంటే కొత్త అబ్బాయి అతను చాలా డిసిప్లైన్ చాలా క్రమశిక్షణ వాళ్ళ ఫ్యామిలీని తెచ్చుకున్నట్టు కానీ సో మంచి రూపం ఉంది మంచి హైట్ సో అన్ని రకాలుగా కూడా అసెట్స్ అతనికి బాగుంది పాజిటివ్గానే ఉంది సో అది కథకి అతను తోడవటం మొత్తం రెండు కలిసి కలగలిసి ఇప్పుడు ఈ రోజున సో దాని తర్వాత అంటే నాగబాబు గారు నాకు ప్రసాద్ ల్యాబ్ లో షో అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు చాలా ఎక్సైట్ అయ్యాను నిజంగా ఓ తండ్రికి ఓ కొడుకు బాగా చెప్పారు అది అది చాలా బాగా ఎక్సైట్ అయ్యి చాలా చెప్పారు ఆయన కాంప్లిమెంట్ విన్న తర్వాత నాకు నిజంగా చాలా బాగా ధైర్యం వచ్చింది డెఫినెట్ గా ఇది మంచి రీచ్ అవుతుంది అని చెప్పేసి అంటే ఎంతో ఎంతమంది కాంప్లిమెంట్స్ వచ్చినా నాగబాబు గారి కాంప్లిమెంటే మీకు చాలా బాగా అనిపించింది రైట్ మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి కుమార్ గారు కాల్ చేస్తున్నారు చికాగో నుంచి హలో హలో కుమార్ గారు హలో హలో కుమార్ గారు వినిపిస్తుందా మీకు నమస్తే అండి నమస్తే నమస్తే అండి నమస్తే సార్ నమస్తే అండి వినపడుతుందా అండి సార్ నమస్తే సార్ చాలా థ్యాంక్స్ అండి హలో కుమార్ గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టాలండి హలో అరే ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా నిలిచారు హీరోని అవునండి మాస్ ఎలిమెంట్స్ చాలా తీసుకుని వెళ్తుందండి ఏదండి హీరో హీరో గారు ఒంటరి గారు ఉంది రావు రమేష్ గారితో నొక్కుతా నీకు బతుకుంటా అనే ఇచ్చు అలాంటి ఒక రెండు మూడు సీన్లు చూపించండి ఓకే ఓకే అండి రైట్ థ్యాంక్ యూ కుమార్ గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారండి అరవింద్ గారు కాల్ చేస్తున్నారు హలో అరవింద్ గారు ముకుంద చూసారా ఎలా ఉంది బాగుందండి అంటే శ్రీకాంత్ అటల గారు ఉన్నారు మాట్లాడండి హలో సార్ నమస్తే అండి నమస్కారం సార్ సో ఇది మీ మూడో సినిమా కదా అవునండి ఇది మూడోది ఓకే సార్ సార్ గుడ్ డే సార్ మేము
హాట్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ అందుకే నేను పెరి బర్త్డే వేస్తాము చూద్దాకి సో అరుణ్ చేసి సినిమా చూద్దాం అని. సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ వచ్చి డిఫరెంట్ గా తీద్దాం అన్నట్టు. అరవింద్ గారు మీ వాయిస్ క్లారిటీ లేదండి. హలో హలో మీ వాయిస్ క్లారిటీగా లేదు. యాక్చువల్ గా వాయిస్ అనేది బ్రేక్ అవుతూ వస్తుంది. రైట్, నెక్స్ట్ కాల్ అనేది తీసుకుందాం. కాల్ కట్ అయింది. శ్రవణ్ గారు కాల్ చేస్తున్నారు. హలో, గుడ్ ఈవినింగ్ శ్రవణ్ గారు, చెప్పండి. సినిమా చూసారా? త్రీ టైమ్స్ చూసారా? హలో శ్రవణ్ గారు. హలో, ఓకే, కాల్ డ్రాప్ అయినట్టుందండి. రైట్, థర్డ్ మూవీ అంటే మీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ తోనే రిలీజ్ చేస్తుంటారు, ఎందుకంటే హ్యాట్రిక్ కాబట్టి. సో ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ టైంలో పేరు తెచ్చుకున్న వాళ్ళలో మీరు ఖచ్చితంగా శ్రీకాంత్ అడ్డాల గారు అంటే ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ కి వచ్చింది, యాక్టర్స్ లో కూడా ఉంది శ్రీకాంత్ అడ్డాల గారి మూవీ అనేది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిపోయారు. ఒక మంచి, మీరు ఒక మూవీ తీసేటప్పుడు ఏం ఉండాలి, ఏం పాటిస్తారు అంటే, ఇప్పుడు ఆడియన్స్ లో ఎలా ఉందంటే శ్రీకాంత్ అడ్డాల గారి మూవీ అంటే కంప్లీట్ గా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, అది ఏ మూవీ అయినా సరే అని. సేమ్ ఇప్పుడు మళ్ళీ ముకుంద కూడా అంత నీట్ గా ఉంది సినిమా, ఎక్కడ కానీ వల్గారిటీ కానీ నెగటివ్నెస్ అనేది లేదు. సో మీరు మామూలుగా ఒక మూవీ తీసినప్పుడు ఏమనుకుంటారు అంటే, అంటే మీకంటే ఏమైనా లిమిటేషన్స్ పెట్టుకున్నారా ఈ పరిధిలో ఉండాలి సినిమా అని? అంటే అంటే సమాజం బాగుండాలి అనే ఒక కాన్సెప్ట్లో ఎప్పుడు కూడా, సో నలుగురికి మంచి జరగాలి అనే పాయింట్ చూసుకున్నప్పుడు ఏదో ఉద్యమాలుగా విప్లవాల కింద కాకుండా, సో మంచి మనిషి ఆలోచనలోనే ఒక సంస్కారం వస్తే ఆటోమేటిక్గా ఆ మొదటి అడుగు అక్కడే పడాలనేది. సో అంత చక్కగా ఆలోచింప చేయగలిగే అద్భుతమైన రంగం ఏదైనా ఉందంటే కళారంగం అన్నమాట. సో అందుకని చెప్పేసి ఆ మనిషి యొక్క ఆలోచనని మంచి వైపే ఎక్కువసేపు అంటే పదే పదే చక్కగా అందరికీ నచ్చేటట్టుగా చెప్పుకుంటూ పోతుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది అనమాట. అది చెప్పినందుకు నాకు బాగుంటుంది, అలాగే చూసిన తర్వాత వాళ్ళు నచ్చిన తర్వాత వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి బాగుంటుంది. సో అదైతే డెఫినెట్గా ఉంటుంది. అలాగే దాంతోపాటు కొన్ని విలువలు అంటే మనకు సంబంధించినంత వరకు, మన కల్చర్కి సంబంధించినంత వరకు ఎంతవరకు దాన్ని చూపించాలి ఏంటి అనేది, అది మాస్ జోనర్ అయినా క్లాస్ జోనర్ అయినా ఏ జోనర్ అయినా కానీ కొన్ని ఉన్నాయండి ప్రిన్సిపల్స్ అనుకుందాం. అలాగే అంటే మీ మూవీ రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఇవి ఉంటాయి, ఇవి ఉండవు అనేది అయితే ఆడియన్స్ కి ఒక క్లారిటీ వస్తుంది. సో చాలా, మనం ముకుంద గురించి మాట్లాడుకుంటే సినిమాలో వరుణ్ తేజ్ ని ఎవరు కూడా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్న హీరో లాగా ట్రీట్ చేయలేదు. సో అంత మంచి కాన్సెప్ట్, అంత ఫస్ట్ మూవీ కొంచెం యాక్షన్, సో పర్ఫార్మెన్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లో మీరు అదేనండి. ఇందాక చెప్పాను కదండి కరెక్ట్ గా ఫిట్ అయ్యాడు. ఇప్పుడు నేను చెప్పాను కదండి ఫస్ట్ ఈ జోనరే నేను కొత్తగా తీసుకొచ్చాను, ట్రై చేశాను, అంటే చాలా కొత్తగా చేయాలి. ఈవెన్ లవ్ స్టోరీ కూడా చూడండి ఎక్కడ మాట్లాడుకోరాలి అందరూ. సో ఇదంతా ఏంటంటే ఒక అబ్బాయి యొక్క ఆలోచన విధానంలో తీసుకురాగల పీక్ థింగ్ అనమాట. సో అబ్బాయి అంటాడు కదండి ఆ అమ్మాయి విషయాల్లో, వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ చేస్తూ ఉంటాడు, సో వాళ్ళ మున్సిపల్ చైర్మన్ తమ్ముడు కూతురు అని చెప్పి అది చిన్న కామెంట్ ఉంటుంది అక్కడ అక్కడ చెప్తాడు. ఎవరైనా ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయిని కాదు అమ్మాయి జీవితంలోకి వచ్చే అబ్బాయిని కూడా చూడటం నేర్చుకోవాలి. చూసే ప్రతి అమ్మాయి పక్కన నేనే ఉండాలనుకుంటే అందుకంటే దరిద్రం ఉండదు, ఒకవేళ ఉండాలనుకుంటే మనకి దానికి చాలా ఉండాలి అంటే. సో అంటే ఒక మాట ఎక్కువ మాట్లాడు, ఒక మాట తక్కువ మాట్లాడు, వాడు పని చేసుకుంటాడు. ఇలాగా కొన్ని విలువలు, కొన్ని వాల్యూస్ అతనికి ఉన్నాయన్నమాట. సో అందుకనే సినిమాలో ఎక్కడ మాట్లాడించలేదు. సో దాని సపోర్ట్ గానే మళ్ళీ ప్రకాష్ రాజు గారితో చెప్పించాను కూడా. సో ఇదంతా ఏంటి అంటే ఒక అబ్బాయి యొక్క ఒక డైనమిజం ని అన్ని రకాలుగా కూడా, అంటే ప్రేమలో కానీ స్నేహంలో కానీ లేకపోతే ఆ పాలిటిక్స్ ని ఎదుర్కోవడంలో కానీ, సో అన్నిటిలోనూ ఒక స్టిఫ్నెస్ కావాలి. సో ఆ రకమైన ఒక అబ్బాయి ఇలా దొరకడం, సో దాన్ని తను కరెక్ట్ గా ఫిట్ అవ్వడం ఆ పాత్రకి దానికి, సో అది చాలా బాగా ఉంది. సో అది టోటల్ గా ఇప్పుడు థియేటర్లో చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని సీన్స్ దగ్గర వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు. సో వాళ్ళు వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని అంత డైనమిక్స్ గా మనం ఉండాలనే పాయింట్ వల్లే అలా జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. సో అది అది చాలా వరకు రీచ్ అయిందనేది బాగా అనిపించింది.
నెక్స్ట్ కాలర్ సుధాకర్ గారు కాల్ చేస్తున్నారు. హలో సుధాకర్ గారు. హలో మేడం చెప్పండి. శ్రీకాంత్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. ఏమన్నారు? మూవీ గురించి కూడా విన్నాను, చూడలేదు. నెక్స్ట్ అదే, ఇంకా ఇప్పుడు అయింది కదండి, ఇంకా రెండు మూడు సబ్జెక్ట్ రెడీ చేసుకుంటా, ఏది ముందు అనుకుంటే అది దానికి వెళ్దాం అనుకుంటాను. ఇంకా ఏమండి? సుధాకర్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. అయ్యో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్ సార్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ గారు. మీ మూవీస్ అన్ని కూడా ఎలా అంటే రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. అంటే ఏది నిజ జీవితంలో జరిగింది చూస్తున్నట్టు ఉండదు. ఈవెన్ మనుషుల మధ్య ఎఫెక్షన్స్ కానీ మీరు చెప్పే కొన్ని చాలా సెన్సిటివ్ పాయింట్స్ చెప్తారు, అవి కొంచెం నిజంగా రియల్ లైఫ్లో పాటిస్తే మంచి జరుగుతుందని అనిపిస్తుంది. మీరు స్టోరీస్ రియల్ లైఫ్లో నుంచే తీసుకుంటారా? ఈ ముకుందాలో కూడా చూస్తే ఫ్రెండ్స్ గ్యాంగ్ కానీ చిన్న చిన్న గొడవలు కానీ అదంతా కూడా ఒక రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ లానే ఉంటుంది. కానీ ఈ స్టోరీ ఎలా వచ్చింది? ఇది అంటే ఇప్పుడు చెప్పాను కదా, టౌన్స్ ఉంటాయి కదండి, ఒక రేంజ్ వరకు ఉండే టౌన్స్, మరి పల్లెటూరు కాకుండా మరి సిటీలు, ఆ టౌన్స్ లో ఉండే వాతావరణం అది కొంచెం డిఫరెంట్ అండి. ఎప్పుడు కూడా అది ఎవరో ఎప్పుడు టచ్ చేయలేదు కదా అనేది ఒక నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఒక తాడేపల్లిగూడెం లేకపోతే ఇలాంటి ఒక ఏరియాలు ఉంటాయి, సపోజ్ ఇక్కడ కూడా ఉంటాయి, ఒక కామారెడ్డి అని ఇటు సైడ్ చూసుకుంటే కొన్ని ఆ మధ్యస్థంగా ఉంటాయి, మున్సిపాలిటీ లెవెల్కి ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఉండే కుర్రోళ్ళకి మిగిలిన వాళ్ళకి తేడా ఉంటుంది. సో వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారు, ఎవరిని లెక్కేది, ఎవరికి ఉండేది ఆడికి ఉంటుంది అంటారు చూసారా, అలాగే అలాంటి యాటిట్యూడ్తో ఉంటారు. సో అలాంటి చోట ఒక కథ చేయాలి అనుకున్నప్పుడు నేను చూసిన కొన్ని మెమరీస్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసుకున్నాను. రైట్, ఈ మూవీలో వరుణ్ తేజ్ ని మీరు ఎంత హైలైట్ చేసి మంచిగా చూపించారో, ఎట్ ద సేమ్ టైం మనం మాట్లాడుకోవాల్సింది రావు రమేష్ గారి గురించి. మీరు మీ ఫస్ట్ మూవీ కొత్త బంగారు లోకంతో లెక్చరర్ గా ఎంత హైప్ ఇచ్చారో రావు రమేష్ గారికి, మళ్ళీ ఇప్పుడు నెగటివ్ క్యారెక్టర్ లో అంత పెద్ద నేమ్ వచ్చింది. ఖచ్చితంగా సినిమా చూసిన వాళ్ళు వరుణ్ తేజ్ తో పాటు రావు రమేష్ గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. ఒక క్యారెక్టర్ ని అంత బాగా డిజైన్ చేస్తారు మీరు, మీరు రావు రమేష్ గారి గురించి చెప్పాలి. నాకు బేసిక్గా నాన్నగారు అంటే చాలా ఇష్టం అండి, రాఘోపాల్ రావు గారు అంటే. సో ప్రతి మూవీలో ఆయన ఫోటో ఒకటి పెడతాను కంపల్సరీగా ఉంటుందండి. ఇక్కడ ఉన్న ఆయన ఎస్వి రంగారావు గారిది, సూర్యకాంత్ వీలైతే ఆ సిచ్యువేషన్ బట్టి. సో అయితే ఇంకా ఈయన వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మంచి ఆయన అండి, ఫస్ట్ కల్మషం ఉండదు ఆయన దగ్గర. సో ఆ చెప్పింది చాలా బాగా చేసే నేర్పోయిన దగ్గర ఉందండి, అది ఆయన గొప్పతాను. చాలా బాగా తీసుకుని ఎలాగా స్లాంగ్ ఎలా మాట్లాడాలి ఏంటి బాగా ఆ డోర్ చేస్తారు. అలాగే నేను సెట్లో డైలాగ్ చెప్పిన తర్వాత అది ఏదో ఆయన దగ్గర ఉన్న ఫోన్లో దాన్ని రికార్డ్ చేసుకుని ఒక 15 సార్లు ఇంట ఆ పక్కెళ్ళి పక్కెళ్ళి. సో అది చాలా బాగుంటుంది అండి, అతనితో వర్కింగ్ అంటే చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఫస్ట్ మూవీ నుంచి కూడా మీ ర్యాప్ అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకో కాలర్ ఉన్నారండి, రామకృష్ణ గారు కాల్ చేస్తున్నారు ఫ్లోరిడా నుంచి. హలో రామకృష్ణ గారు. హలో అండి. శ్రీకాంత్ అడాల గారు ఉన్నారు టీవీ 5 స్టూడియోలో, మాట్లాడండి. హలో శ్రీకాంత్ గారు, నా పేరు రామకృష్ణ అండి, ఫ్లోరిడా నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే. నమస్తే రామకృష్ణ గారు, బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. బేసిక్ గా ముకుంద్ రిలీజ్ అయింది, మాకు ఇక్కడ ఫ్లోరిడా ఆర్లాండో లో ఉంటున్నాము. ఓకే అండి. ఇక్కడ థియేటర్ లో ఇవాళ వెళ్దాం అని ప్లాన్, క్రిస్మస్ వెకేషన్ హాలిడే కదా, సో వెళ్దాం మూవీ. ఓకే ఓకే. అండ్ ఆడియో లాంచ్ అయినప్పుడే నేను ఈ సాంగ్స్ అన్ని కూడా ఇంకా ఉన్నాను, చాలా చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ సాంగ్స్ బాగా నచ్చాయండి, చాలా చాలా బాగున్నాయండి. మీలో ఒక స్పెషాలిటీ ఏంటంటే మీకు
ఫస్ట్ నుంచి వస్తున్న కొత్త బంగారు లోకం గానీ సీతం వాకిట్లో సినిమా చెట్టు గానీ ఇప్పుడున్న ముకుందా గానీ మ్యూజికల్ గా ఇది సూపర్ గా తెలుగు నేటివ్ టెన్త్ బాగా కనబడతా ఉంటుంది. మ్యూజికల్ గా మీకు చాలా సూపర్ గా ఉంటుంది మీ మూవీస్. అవునండి అవునండి అవునండి. ముకుంద టౌన్ రిలీజ్ అయిన కాడ నుంచి బాగా వింటా ఉన్నాం. బేసిక్ ఎలా ఉంటుందంటే ఆయన మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ఆ క్రేజ్ కొంత ఉంటుంది. సేమ్ టైమ్ మీ మ్యూజికల్ గా ఫిల్మ్ అయినప్పుడు కానీ ఆ సాంగ్స్ విన్నాక ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది మూవీ పరంగా. అందుకని మేము అట్లా చూద్దామని సో ఈ రోజు ఛాన్స్ దొరికింది వాళ్ళు వెళ్తున్నాము. బాగా అప్రిషియేట్ చేసిన ఏంటంటే తెలుగుకి మనకి చాలా మన ఫ్యామిలీస్ కి ఇక్కడ తెలుగు నేటివిటీ చాలా దగ్గరగా తీసుకారండి. అది ఐ వుడ్ లైక్ అప్రిషియేటివ్ స్పెషాలిటీ అని చెప్తాను. ఒక్కొక్క టైట్ ఒక స్పెషాలిటీ ఉంటుంది బట్ మీ స్పెషాలిటీ అనేది తెలుగు నేటివిటీ చాలా బాగా తీస్తారు. అంత ఫ్యామిలీస్ దగ్గరగా ఉన్నట్టుగా ఉంటా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇంకా కాలర్ ని తీసుకుందాం అండి. సాయిరామ్ గారు కాల్ చేస్తున్నారు కాలిఫోర్నియా నుంచి. హలో సాయిరామ్ గారు. హలో అండి. శ్రీకాంత్ అడ్డల గారు ఉన్నారు. చెప్పండి. ఓకే అండి. హలో సార్. నమస్తే అండి. సార్ మీ ముక్కుంద చూసాము బాగుంది. ఓకే అండి. అంటే సార్ మీరేం అనుకోనంటే మూడు పాయింట్లు నేను చెప్పండి సార్. ఖచ్చితంగా చెప్పండి ప్లీజ్. అంటే నేను అంటే తెలుగు సినిమాలు బాగా చూస్తూ ఉంటాను. నాకు ఏమనిపించింది అంటే కాంటెస్ట్ సెట్టింగ్ అవన్నీ కొంచెం ఇంకా కొంచెం బెటర్ గా చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఓకే ఓకే. అంటే ఎందుకంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్ళి ఐస్ క్రీమ్ అడిగితే అదొక అందరు కానీ ప్రతి షాప్ కి వెళ్ళి ఐస్ క్రీమ్ అడిగితేలా అందుగా అనిపించింది అనమాట. ప్రతి చోట అవసరం లేని చోటల భారీ డైలాగు వేదాంతము చెప్తుంటే అందరు చేసుకోవడానికే టైం పట్టింది. ఓకే 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 అండి. అండ్ అంటే నేను మిమ్మల్ని అంటారు బట్ మరి హోల్ ఏంటంటే హీరోకి పేరు పెట్టకూడదు ఆర్ పెట్టుకున్న ట్రై చేద్దాం అనుకున్న మీ ప్రయత్నం నాకు నచ్చింది. కానీ అంతే ప్రయత్నం కథ మీద కూడా పెట్టింటే బాగుండేది అని నా ఫీలింగ్. హీరోకి పేరు ఉందండి ముకుంద అని పెట్టాను. ముకుంద అని ఉంది కానీ వాడకుండా ట్రై చేస్తా ఎంతసేపు అర్జున్ వాడి ఫ్రెండ్ లేకపోతే అలా ట్రై చేశారు కదా. అంటే అది ట్రై చేసింది కదండి. ఆటోమేటిక్ ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం సంబోధించడం సంబోధించకపోవడం అనే రెండు విషయాల్లో అవసరం రాకపోతే ఇంకా దానికి ఇది ఉంటుంది అనమాట అండి. అందుకని ఎక్కడ ఈ చిత్రం ఏంటో రాలేదు ఇందులో కూడా. అంటే నేనేమంటున్నా అంటే ఎస్వీఎస్సీ లో కూడా మీరు చిన్నోడు పెద్దోడు అలానే ట్రై చేశారు కదా ఇందులో కూడా అలానే ట్రై చేశారు. అది అదే సార్ అది ఇంటెన్షన్ తో చేసింది కాదు సార్. పేర్లు పెట్టకూడదు అనేది ఇంటెన్షన్ కాదు. ఇంకేంటంటే ఆ ఫ్యామిలీలో ఇంకా పెద్దోడు చిన్నోడు అలాగే అనుకుంటారు కదా అనేది ఇంకా అలాగే వెళ్ళిపోయింది. అలాగే ఇందులో కూడా ఎక్కడ చివరిలో కూడా అనుకున్నాం అనమాట అయిపోయింది అది. ఇందులో కూడా ఏంటో బాబు ఎక్కడ పేరు రాలేదేంటి అలాగే అనుకుని నవ్వుకున్నాం కూడా అనమాట అండి. ఎనీవే మీరు చెప్తున్న విషయాలు చాలా బాగా వాల్యుబుల్ గా అనిపించినాయి. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ హార్ట్. ఇంకొకటి ఉంది సార్ మూడో పాయింట్. చెప్పండి చెప్పండి ప్లీజ్. ఇది రొటీన్ సినిమాలకి భిన్నంగా మీరు తీయాలి అని మీరు చెప్పిన నాకు అర్థమవుతుంది. అంటే వెరీ స్టార్టింగ్ లోనే సినిమా చూస్తే అర్థమైంది అంటే కమర్షియల్ కాదు అని. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ని ఎందుకు సార్ అంత రెండు మూడు చోట్ల బానే పెట్టారు చాలా వీక్ గా అనిపించింది. నరేషన్ చాలా తక్కువ ఉంది ఏమో ప్రకాష్ రాజ్ మీద అనిపించింది. ఓకే సార్. అంటే బేసికల్ గా ఏంటంటే సార్ నేను ఇవన్నీ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ సార్. అంటే నేను తెలుగు ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను. అయ్యయ్యో వెరీ గుడ్. అందుకని అంటే మేము సినిమాలు ప్రతిసారి చూసినప్పుడల్లా అరే మన వాళ్ళు ఎందుకు మంచి సినిమాలు ఇంకా తీయచ్చు కదా ఇలా తీయచ్చు కదా అలా తీయచ్చు కదా అనుకునే ఫ్యాన్స్ మేము. రైట్ రైట్ రైట్. మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.